నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలి, క్షత్రియ సంఘాల డిమాండ్. నలుగురు మావోయిస్టుల లొంగుబాటు, వివరాలు వెల్లడించిన డీఐజీ రంగారావు. దేవాలయాలపై దాడులకు సీఎం డీజీపీలదే బాధ్యత, ధ్వజమెత్తిన టీడీపీ నేత అయ్యన్న. మూగ జీవాలపై మమకారం, దాతృత్వాన్ని చాటుకుంటున్న నగర యువత. రోడ్డెక్కిన నర్సింగ్ స్టాఫ్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. అశోక్ గజపతి రాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని క్షత్రియులంతా పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు. సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు మురళీకృష్ణరాజు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజులు మాట్లాడారు. అన్ని వర్గాల కులాల సంక్షేమం కోరే క్షత్రియులను ఇలా అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు. వేల ఎకరాలు భూములు దానం చేసిన గజపతి వంశీయులను విమర్శించే అర్హత ఎవరికీ లేదన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేవస్థానానికి, వారసా ట్రస్టు, అలాగే అనేక ఆలయాలకి వేలాది ఎకరాలు ఇచ్చిన మహానుభావులు శ్రీ పిన్నిజీ రాజు గారి తనయుడు అశోక్ గజపతి రాజు గారు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ కేంద్ర మంత్రి వారైన పూసపాటి అశోక్ గజపతి రాజు గారి మీద ఉద్దేశం చేసిన అనుచిత వాక్యాలు, దుర్భాషలు ఆయన విజ్ఞతగా ప్రేరేస్తున్నాం. కదా, మనందరికీ కలిసి వేసింది. ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా, ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచవంతం ఉన్న మన క్షత్రియులందరూ కూడా మనసు కళాయుతం అయింది చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. క్షత్రియుడనే వాడు ప్రతి ఒక్కడికి కూడా అన్ని కులాల వారికి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ప్రజలందరూ కూడా భావిస్తారు. అది వాస్తవం కూడా. టెంపుల్స్ పైన, గుడిల్లో ఉన్న దేవతా మూర్తుల పైన దాడులు జరిగినప్పటికీ కూడా కనీసం సిగ్గులు లేకుండా ఇతర వ్యక్తుల పైన దేవుళ్ళ గురించి కొన్ని వేల ఎకరాలు విరాళంగా ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయటానికి కారణం కేవలము ఆయన పదవీ కాలాన్ని పొడిగించుకోవడం గురించి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మేము కూడా ఒక క్షత్రియుడిగా మాకు సంస్కారం అడ్డు వచ్చి మీ పైన మాట్లాడటము, అనుచిత వ్యాఖ్యలు చేయటం లేదు, గాని చేస్తే మీరు ఊరేసుకుని చచ్చే పరిస్థితి వస్తుంది. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ కులంలో తప్పు పుట్టాడు, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. రాజకీయాల పార్టీలకి అన్నిటికి అతీతంగా, కుల మతాలకి అతీతంగా ఖండించవలసిన అవసరం ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, దయచేసి మీరు రిజైన్ చేస్తే హిందూ సమాజాన్ని రక్షించిన వాళ్ళు ఇంకొకరు వస్తారు. మీరు ఒక చేతకాని మంత్రి, ఒక స్వార్థపూరితంతో నిండి ఉన్న మంత్రి, మీ కులంలో తప్పు పుట్టిన మంత్రి కాబట్టి మీ పార్టీలోకి కనీసం పార్టీ అంటే గౌరవం పోయే పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యక్తులు ఉన్న మలాన దేవాదాయ శాఖ మంత్రిగా అనర్హుడు కాబట్టి వెంటనే రిజైన్ చేయండి. మీరు కనుక రిజైన్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున క్షత్రియ సంక్షేమ సమితి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నలుగురు మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు, జనజీవన స్రవంతిలో కలిశారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీస్ డీఐజీ రంగారావు ఎస్పీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
కొర్రా సీత, పాంగి ముసిరి, కొర్రా వెంకటరావు, పాంగి గోపాలరావు, పెదబయలు, చింతపల్లి మండలాలకు చెందిన వీరంతా గత కొన్నేళ్లుగా దళంలో పనిచేస్తూ మర్డర్లు, మందుపాతరలు, పేలుడు వంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని తెలిపారు. కొర్రా సీతపై 4 లక్షల రూపాయల రివార్డు కూడా ఉందని గుర్తు చేశారు. మిగతా మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మైక్ ఇస్తావా? ఐ విల్ సెండ్ ఇట్ అగైన్ సార్. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి పెదబయలు ఏరియా కమిటీ మెంబర్, పెదబయలు ఏరియా కమిటీ మిలీషియా కమాండర్, ఇద్దరు కోరుకొండ ఏరియా ఆర్మర్డ్ మిలీషియా మెంబర్స్, మొత్తం 4 సరెండర్ కావడం జరిగింది. కొర్ర సీత అలియాస్ స్వర్ణ అలియాస్ శైలు అనేటువంటి ఈవిడ జామిగూడ సాకిరే విలేజ్ జామిగూడ పెదబయలు మండలానికి చెందినటువంటిది. ఈవిడ పైన 4 లక్షల రివార్డ్ ఉన్నది. దాదాపుగా ఈవిడ పెదబయలు ఏరియా కమిటీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంది. దాదాపు 10-11 సంవత్సరాలుగా పనిచేస్తుంది. మాచికండ్ ఏరియా, కోరుకొండ, గాలికొండ ఇలాంటి విలేజెస్లో చాలా మహిళా సంఘాల్లో కానీ, జననాట్య మండలి వీటిలో కూడా పనిచేసింది. ఈవిడ 2010 నుంచి దాదాపుగా 9 మర్డర్స్లోను, 1 ల్యాండ్ మైన్, 6 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, 2 ఆంబుష్, ఆర్సన్, ఫెమాన్ రేడ్, ప్రజాకోర్టు వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి చరిత్ర ఉంది. పంగి అలియాస్ ముసిరి అలియాస్ చిట్టిబాబు, పంగి ముసిరి అలియాస్ చిట్టిబాబు, సన్నా భీమన్న 36 సంవత్సరాలు, చింతకూడ సాకిరే విలేజ్ జామిగూడ పంచాయత్ పెదబయలు మండలి, 2010 నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాడు. రోడ్ రోలర్ని తగలబెట్టడం, రోడ్డు తవ్వడం, ఇలా క్రిమినల్ మిస్చీఫ్ అఫెన్సెస్ ఉన్నాయి. దీంతో పాటుగా కొర్ర వెంకటరావు, పంగి గోపాలరావు అలియాస్ గోపాల్, వీళ్ళు మిలీషియా మెంబర్స్గా పనిచేస్తున్నారు. ఈ రీజన్స్ ఫర్ సరెండర్, ఒకటి ఈ ఆపరేషన్స్ బీఫప్ చేయడం, ఎక్కువగా పోలీస్ ప్రెజెన్స్ పెంచడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి ప్రెషర్ కొంత, సరెండర్స్ని ప్రభుత్వ పాలసీలో భాగంగా లొంగుబాటును ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల కూడా, కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి ఒత్తిడి రావడం వల్ల కూడా సరెండర్ కావడం జరిగింది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ డీజీపీ గౌతమ్ సవాంగ్లు మాత్రమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వరుసగా గుడులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అశోక్ గజపతిరాజుని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని, అశోక్ గజపతిరాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత వి విజయసాయిరెడ్డి స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. ప్రజలు సహించరని, తిరగబడ్డం మొదలు పెడతారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 4 నెలలు జైలు పెట్టారు. ఇదే రాష్ట్రంలో చర్చి మీద దాడి జరిగితే ఒక అర్థం పగలగొడతాయి. 37 మందిని జైల్లో పెట్టలేదా? మరి ఇన్ని మా దేవుళ్ళు విగ్రహాలు ఇన్ని పడగొడతాయంటే ఒకటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు జరుగుతున్నాయి ఇవాళ? అందుకే మాట్లాడుతున్నాను నేను. మీరు కామెంట్ చేస్తారు, నన్ను కామెంట్ చేసుకో, మీరు తిట్టొచ్చినా తిట్టుకోండి, నన్ను ఎవడెవడు మాట్లాడారు, మాట్లాడి తీరాలి. అందుకే ముఖ్యమంత్రి క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, అంటే మీరు ఇద్దరు కలిసి మాట్లాడి వేళ హిందూ దేవాలయాన్ని పడగొడతారా? అది నా ఆరోపణ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, వాస్తవం అయితే మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? మీకు సమర్థం లేకపోతే మీరు ఎందుకు పట్టుకోవట్లేదు అని అడుగుతాను ఇవాళ. ఏ ఇన్ని దేవాలయాలు పడితే స్పందించరండి, పట్టుకోలేరా, పట్టుకోలేకపోతున్నారా? లేకపోతే డీజీపీ గారు ఆర్డర్స్ ఉన్నాయి పట్టుకోవద్దని. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాలి. ఎలక్షన్ కోసం, పార్టీల కోసమే మాట్లాడలే. హిందువులు పుట్టిన వాళ్ళందరూ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని కాపాడడం కోసం తిరుగుబాటు చేసిన మా సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీకు ఏమైనా బుర్ర ఉంటే, ఆలోచించే శక్తి ఉంటే ఇటువంటి ఏటీఎంల కొరకు మాట్లాడదు నమ్మకుండా ఈ దేవాదాయ శాఖ మంత్రిని, ఇమీడియట్గా మంత్రిని తొలగించండి. అప్పుడు ఈ రాష్ట్రంలో మీకు గౌరవం ఉంటుంది. ఈ ప్యాకార్ క్లబ్ రన్ చేసినటువంటి ఈ గడ్డం బాస్ ఎవరైతే ఉన్నారో ఇవ పబ్లిక్ దొరికిపోయాడు. ప్యాకాట్లు రన్ చేసేవాడు కూడా మంత్రిమండలిలో ఉంటే మీ గౌరవం ఏముంటుందో ఆలోచించండి. అతను కూడా ఇమీడియట్గా మంత్రిమండలిని తప్పించండి. ఇప్పుడు కానీ బుద్ధి ఉంటే విజయనగరం వెళ్ళి
అశోక్ గారి కాళ్ళు పట్టుకొని తప్పైపోయింది నోరు జారేని క్షమాపణ కోరుకో. హిందువులందరూ స్పందించాలి, దీన్ని ఖండించాలి. ఇటువంటి మళ్ళీ రాబోయే రోజులు జరగకుండా ఉండటం కోసం అందరం కూడా ఒకే మాట మీద ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఈ దుర్మార్గం అనేటువంటి రౌడీ మంత్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని ఇమీడియట్ గా దీని నుంచి మంత్రిమండలిని తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉస్తాన్ థాంక్యూ అండి. నోరు లేని మోగజేవాలు విశ్వాసపాత్రంగా ఉండే సునక జాతి రక్షణకు నడుం బిగించారు మోటపాజ్ ఆర్గనైజేషన్ సభ్యులు. రతన్ టాటా ఆర్థిక సహాయంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో వీధి కుక్కల సంరక్షణ కోసం ఈ ఆర్గనైజేషన్ సభ్యులు రేడియం కాలర్స్ తొడుగుతున్నారు. యాక్సిడెంట్లలో కుక్కల ప్రాణాలు కోల్పోకుండా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. అధికంగా వీధి కుక్కలు రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ ఉంటాయి. వాహన చోదకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే సమయంలో కుక్కలను ఢీకొట్టడం, అవి మృత్యువాత పడడం, వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకు పూణేకి చెందిన టాటా కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న శాంతను నాయుడు సిద్ధమయ్యాడు. మోటోపాజ్ అనే సంస్థను స్థాపించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ముంబై, పూణే, గుజరాత్, చెన్నై, కలకత్తా, విశాఖపట్నం వంటి సుమారు 18 నగరాల్లో వీధి కుక్కలను సంరక్షించేందుకు టీంలు సిద్ధం చేశాడు. వీధి కుక్కలకు రేడియం కాలర్స్ వేయించే పనిని బాధ్యతగా తీసుకున్నాడు. రతన్ టాటాకి అత్యంత సన్నిహితంగా ఉండే శాంతాను నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న పెద్ద ఆయన జంతు ప్రేమికుడు కావడంతో తానే ఆ నిధులు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నేను మురళీనగర్ నుంచి, అలానే నా టీం ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రోజంటే ఒక 8 మెంబర్స్ దాకా ఉన్నాము. యూజువల్లీ మా టీం మోర్ దెన్ 15 మెంబర్స్ ఉన్నాం. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి, సీతంధార, పిఎం పాలెం, మురళీనగర్, మాధవ్దార, ఇలా డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి మేము ఒక ఏరియాకి గ్యాదర్ అవుతాం. ఆ ఏరియాలోని మా ఆర్గనైజేషన్ పేరు మోటోపాజ్. మేము చేసేది లైక్ మంత్లీ వన్స్ కానీ, వన్స్ ఇన్ టూ మంత్స్ కానీ ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తాం. కొన్ని యాక్సిడెంటల్ ప్రోన్ ఏరియాస్లో రిఫ్లెక్టివ్ కాలర్స్ వేస్తాం డాగ్స్కి, సో దట్ అవి యాక్సిడెంట్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని. వెహికల్స్ వస్తున్నప్పుడు రేడియం కాలర్స్ యూనో గ్లో అవుతాయి, సో దట్ వాటి మీద నుంచి వెహికల్స్ వెళ్లకుండా. ఈ మోటోపాజ్ అనేది శాంతను నాయుడు అనే ఒక అబ్బాయి టాటా మోటార్స్లో వర్క్ చేసేవాడు పూణేలో. తను స్టార్ట్ చేశాడు 2016లో రతన్ టాటా సార్ హెల్ప్ త్రూ. రతన్ టాటా సార్ ఫండింగ్ చేసేవారు ఇనీషియలీ. ఇప్పుడు మా ఓన్ ఫండ్స్తో మేము కాలర్స్, మాకు టైలర్స్తో కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళు మాకు వాటర్ ప్రూఫ్ కాలర్స్ ఇస్తారు. అవి మేము త్రూఅవుట్ ఇండియా, విశాఖపట్నాన్ని నేను లీడ్ చేస్తున్నాను, బెంగళూరుని కూడా నేను లీడ్ చేస్తున్నా, అలానే ఎవ్రీ సిటీని ఒక్కొక్క టీమ్ లీడ్ ఉంటారు. కాలర్స్ అయిపోతే మాకు అప్పుడే స్టాక్ రాలేనప్పుడు మేము ఫీడింగ్ కూడా చేస్తాము డాగ్స్కి. టుడే మేము ఈరోజు అయితే బిస్కెట్స్ ఫీడ్ చేస్తాం. యూజువల్లీ ఎగ్ రైస్, చికెన్ రైస్, మిల్క్ రైస్, పప్పీస్కి మిల్క్ కర్డ్ ఇవన్నీ మేము చేస్తాము. విశాఖ నగరంలో ఈ ఆర్గనైజేషన్ గత 5 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక్క విశాఖలోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క డ్రైవ్లో సుమారు 30 వీధి కుక్కలకు రేడియం కాలర్స్ వేయగలిగామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో కాలర్కి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క డ్రైవ్కి వీళ్ళకి కుక్కలను మచ్చిక చేసుకునేందుకు తినుబండారాలకు సుమారు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క రేడియం కాలర్స్కి అయ్యే ఖర్చు రతన్ టాటా డొనేట్ చేయగా మిగతా ఎక్స్ట్రా ఖర్చు అంతా సంస్థ సభ్యులే భరిస్తారు. బిస్కెట్లు, పిండి పదార్థాలు, కరుడు బాత్ వంటి ఆహార పదార్థాలు తీసుకుని డ్రైవ్కు వెళతారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. మూగజీవాలకు సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, త్వరలోనే రాజమండ్రిలో కూడా సేవలు ప్రారంభిస్తామని విశాఖ ప్రతినిధి క్రాంతి తెలిపారు. మోటోపాజ్ ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తారని ఆశిద్దాం. ఖాళీ టైంలో ఇలాగ వీకెండ్స్ వస్తుంటాయా, ఆ టైంలో మేము ఈ రోడ్డు మీద స్ట్రీట్ డాగ్స్ వాటికి మేము కాలరింగ్ అండ్ ఫుడ్ పెట్టడం అదంతా చేస్తుంటాం. మేము లాస్ట్ టైం మేము ఆర్కే బీచ్లో చేసాము, దాని తర్వాత ఒకసారి విశాలాక్షి నగర్లో చేసాము. వీటికి ఏంటంటే మేము కాలర్స్ పెడతాము అండ్ తర్వాత కొన్ని ఫ్రెండ్లీ డాగ్స్కే కాలర్స్ పెడతాం, తర్వాత వాటికి ఫుడ్ పెడతాం. అండ్ అలాగే ఒక్కొక్కసారి మా దగ్గర ఏమైనా అవైలబుల్, ఒక్కొక్కసారి వెట్ డాక్టర్స్ కూడా వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాటికి ఏదైనా ఆ స్కిన్ డిసీజ్ ఏమైనా ఉంటే వాటికి టాబ్లెట్స్ అవి ఇవ్వడం అవి వాళ్ళు చూస్తుంటారు. అండ్ మేము వీటికి ఫీడింగ్ ఇదంతా చూసి
అందరం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తుంటాము. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మేము ఒక ప్లేస్ అండ్ వెన్యూ ఈ టైం కానీ వస్తామని అని అనుకొని వచ్చి వాటికి ఫుడ్ పెట్టడం అండ్ తర్వాత కాలర్స్ అది చేయడం మేము చేస్తుంటాం. మేము మంత్లీ వైస్ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తుంటాం అన్నమాట, ఫీడింగ్ కానీ కాలరింగ్ కానీ. సో బేసిక్గా చెప్పాలి అంటే ఆల్రెడీ వీళ్ళందరూ కవర్ చేశారు, మాకైతే ఫండింగ్ ఏమీ ఉండదు. సో మాకు మేమే ఓన్గా మనీ వేసుకొని మేము చేస్తున్నాం. రెండోది మేము రెస్క్యూస్ కూడా చేస్తుంటాం. ప్రీవియస్గా జస్ట్ 6 మంత్స్ బ్యాక్ నేను ఒక స్మాల్ పప్పీని రెస్క్యూ చేశాను, అది ఫుల్గా కాళ్ళు చేతులు పడిపోయాయి అన్నమాట. 3 డేస్ నుంచి అది డ్రైనేజ్లో ఉంది, ఎవరేం చేయలేదన్నమాట. సో మేము కొంతమంది డాక్టర్స్తో టైఅప్ అయి ఉంటాం అన్నమాట. సో వాళ్ళకి మేము కనెక్ట్ అయ్యేసి ఆ పప్పీని అనేసి అక్కడ అడాప్షన్కి ఇచ్చాం. ఇదే కాదు, మాకు గ్రూప్ ఉంది. సో ఎక్కడైనా ఏమైనా డాగ్స్ అనేది అడాప్షన్కి వెళ్ళిపోతున్నా అంటే మేము రోడ్డు మీద ఉన్నావు కానీ ఎవరన్నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఆ డాగ్ మేము తీసుకొని మంచి ఇల్లు చూసేసి వాళ్ళకి అడాప్షన్కి ఇస్తాం అన్నమాట. సో దట్ వాళ్ళు పెంచుకోగలరా లేదా అన్నీ చూసేసి వాళ్ళు ఏదైనా వెట్కి దేనికన్నా పట్టుకెళ్ళాలి అని అనుకుంటే అక్కడ ఉన్న మనీ అవని డాక్టర్కి ఏమైనా పేచలు అన్నీ వాళ్ళే బేర్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఒక డాగ్ని బతికించాలి అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బేర్ చేయాలి. కానీ వీళ్ళేంటి అంటే ఫోన్ చేసేసి వదిలేస్తారు తప్పించి ఇంకేమీ ఉండదు. ఒకవేళ నేను కానీ లేదా తిను కానీ ఎవరైనా దగ్గరలో ఉంటే ఆ మనీ అనేది మేము పే చేస్తాం. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో ఉన్న తమకు 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ నర్సింగ్ పారామెడికల్ స్టాఫ్ రోడ్డెక్కారు. విమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టారు. తక్షణమే జీతాలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ అరుణ మాట్లాడుతూ 582 మంది గత ఆగస్టు నెల నుండి విమ్స్, కేజీహెచ్, విజీహెచ్ వంటి ఆసుపత్రుల్లో పనిచేస్తున్నామని వివరించారు. ఇంటి అద్దెలు కూడా చెల్లించలేక, కుటుంబ పోషణ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఆగస్టులో రిక్రూట్మెంట్ జరిగింది మాకు. అప్పటి నుంచి మేము అక్టోబర్ వరకు కోవిడ్ సేవలు కొనసాగిస్తున్నాము. కోవిడ్ సేవలు అక్టోబర్ వరకు కొనసాగించాము. తర్వాత మేము గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్, విజీహెచ్, ఈఎన్టీ హాస్పిటల్స్ కూడా డెప్యుటేషన్స్ మీద మేము వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మేము విమ్స్లో కూడా సేవలు ఇప్పటికే కూడా మేము కొనసాగిస్తున్నాం. మాకు వచ్చిన సమస్య ఒకటే ఏంటంటే, మేము రిక్రూట్మెంట్ అయిన దగ్గర నుంచి మాకు జీతభత్యాలు లేవు. మేము సదరు గౌరవనీయులందరికీ మేము మా దగ్గర నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరిగింది, కానీ మాకు ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు మా దగ్గరికి తీసుకుని రాలేదు. 5 నెలల నుంచి మాకు జీతాలు లేక మా ఉద్యోగస్తులు ఇళ్ళ అద్దెల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇళ్ళ అద్దెలు కట్టుకోలేక తినడానికి తిండి లేక మేము ఎన్నో సార్లు తిండి లేకుండా కోవిడ్ డ్యూటీస్ చేశాము. మా వాళ్ళు ఎంతో మంది కూడా కోవిడ్ పాజిటివ్ కూడా రావడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మరి వైద్యం చేయించుకొని మళ్ళీ సేవలు కూడా మా వాళ్ళు కొనసాగిస్తున్నారు. మరి ఇప్పటికీ కూడా మేమైతే సేవల యొక్క ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించలేదు. ఇప్పటి వరకు మేము గౌరవంగా మేము అందరికీ ఇవ్వడం జరిగింది మా యొక్క రిప్రజెంటేషను. కాబట్టి మాకు ఎవరి వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు. తక్షణమే మాకు మీరు మా యందు దయవుంచి జీతాలు ఇవ్వడం జరిగితే మేమందరం సంతోషిస్తాం. మా యందు దయవుంచి మీరు జీతాలు రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. 500 పైగా మేము ఇక్కడ ఎంప్లాయీస్ అండి. నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది అందరూ కలిసి 500 పైగా మేము ఉన్నాము. కోవిడ్లో ఇంతకుముందు చేసామంటే తర్వాత విమ్స్ నోటిఫికేషన్ విమ్స్కి వచ్చి 5 మంత్స్ అవుతుందండి. 5 నెలలుగా మా సర్వీస్ ఎప్పుడు ఆపకుండా కొనసాగిస్తున్నాం. నాతో పాటు మా సిబ్బంది అందరూ కూడా 530 మంది చేస్తున్నామండి. 5 నెలల బట్టి ఏ రోజు మా జీతాలు అందలేదు. ఈ యొక్క సమస్యను మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, మాకు మరి మా డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, చాలా మందిని తీసుకెళ్ళాం. ఎవరో మా సమస్యకు పరిష్కరించలేదు. ఈరోజు మేము అలసిపోయి మా సమస్య పరిష్కారం కాక ఈరోజు మేము రోడ్డు మీద రావడం జరిగింది. ఈ సమస్యని పెద్దవాళ్ళు పరిష్కరించి మాకు ఇబ్బంది లేకుండా చేయాలని మేము కోరుతున్నాం. 5 నెలలుగా పరిష్కారం కానీ మా సమస్యను పరిష్కరించి మా జీతాలు చెల్లించాలని కోరుతున్నాం. ఈ జీతాలు అందక మా ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పడుతుందో మాకు తెలుసండి. ఈ బాధ తట్టుకోలేక రోడ్డు మీద రావడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించి మా ఫ్యామిలీని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దేవాలయాలపై దాడులు చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడడం మంచిది కాదని పోలీసు డీఐజీ రంగారావు హితో పలికారు. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రామతీర్థం కొండపై సీసీ కెమెరాలు పెట్టడంలో జాప్యం జరిగిందని వివరించారు. కేవలం 2 రోజుల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు సిద్ధమయ్యామని, ఈలోపే ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర వాసులు సౌమ్యులని, ఇటువంటి విద్వేషాలకు లొంగరని
తెలిపారు. ఇరు పార్టీల నేతలకు చెప్పినప్పటికీ వినకుండా చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి ఒకే సమయంలో రామతీర్థం వెళ్లారని, అయినప్పటికీ పోలీసులు తమ వంతు బాధ్యత నిర్వర్తించారని రంగారావు గుర్తు చేశారు. రెడీ అయ్యారు ఆ సమయంలోనే, ఇది మరి దుండగులు వచ్చి చేయడం జరిగింది. ఆ జరిగిన విధానాన్ని బట్టి ఇది ఇంటెన్షనల్గా చేసినట్లుగానే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అంటే ఒక ప్రశాంతతను చెదరగొట్టాలి, మంచి పేరు లేకుండా చేయాలి, లేకుంటే ఒక మత విద్వేషాలను రగిల్చితే బాగుంటుంది అనేటువంటి ఒక కుట్ర కోణం దీనిలో కనిపిస్తున్నాయి. మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఎందుకంటే తాళం వేసినటువంటి టెంపుల్ని తాళాలు పగలగొట్టి మరీ చేయటం అంటే జనరల్గా ఎవరు ఊహించరు. అక్కడ కెమెరాలు పెట్టడంలో కొంత ఆలస్యానికి కారణం ఏమిటంటే అక్కడ పవర్ సప్లై లేకపోవడం. పవర్ సప్లై వచ్చి దానికి లైన్ వేయించి మళ్ళీ పెట్టే టైంలోనే ఇదైంది. ఇంకొక రెండు రోజుల్లో అది కెమెరాలు ఫిట్ చేసేవాళ్ళు, ఈ సమయంలో జరిగింది. సో కాబట్టి మ్యాక్సిమం కేర్ అయితే ప్రతి చోట కూడా తీసుకుంటున్నారు పోలీసులు. ఈ మత విద్వేషాలని రెచ్చగొట్టడం కానివ్వండి, వీటి ద్వారా అనుచిత లబ్ధి పొందాలనే ప్రయత్నం కానీ సమాజానికి మంచిది కాదు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతం, సహజంగా ప్రజలు శాంతి కాముకులు. ఈ పెద్ద పెద్ద గొడవలకు కానీ లేకుంటే విద్వేషాలకు కానీ లొంగిపోయేటువంటి మనస్తత్వం ఉండదు. కాస్త మెచ్యూరిటీ ఎక్కువ చూపిస్తారు ప్రజలు. ఆ ప్రయత్నాలు కూడా ఎవరు చేస్తున్నారన్నది బయట వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది. కాకుంటే చేసేటువంటి వాళ్ళు కొన్ని క్లూస్ కోసం మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్న లోపమైతే ఉండదు. ఆ పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రజలు చాలా క్లోజ్గా గమనిస్తున్నారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై విశ్వ హిందూ పరిషత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులపై సిబిఐ దర్యాప్తు చేయించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపైన, హిందువుల ఆస్తులపైన దాడులు పెరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. పెరిగిపోయాయి. దీని గురించి ఎప్పటికప్పుడే మేము చెబుతున్నాం, కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోవటం లేదు. ఇప్పటికి సుమారుగా 100కి ఎక్కువ సంఘటనలు జరిగాయి. 100 సంఘటనలకు ఇంకా ఎక్కువే జరిగాయి. శ్రీరాముడిని మనం అందరము తల్లిదండ్రులు అంటాం. సీతమ్మ మా తల్లి, శ్రీరాముడు మా తండ్రి అంటాం. అట్లాంటి శ్రీరాముడి యొక్క శిరస్సుని ఒక దుర్మార్గుడు నరికేసి నీళ్ళల్లో పారేస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? కళ్ళు పూసుకున్నారా వీళ్ళందరూ? దేవాదాయ శాఖ మంత్రి అంటే ఒక మంత్రి ఉన్నాడు మనకి, ఏం వాడి తండ్రి జరిగితే ఎలా జరుగుతుందా? నా తండ్రి శ్రీరాముడు, నా తండ్రి హిందువులందరికీ తండ్రి శ్రీరాముడు. అట్లాంటి శ్రీరాముడు తండ్రి తల నరికి ఎదురుగా పాడేస్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వెంటనే దేవాదాయ శాఖ మంత్రి సిగ్గున్న వాడైతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. వెంటనే రాజీనామా చేయాలి. తన ముఖ్యమంత్రితో చెప్పాలి. హిందువుల యొక్క అభిమానం ఇంతగా గాయపడుతోంది, హిందువులు బాధపడుతున్నారు, మనందరికీ ఓట్లు వేసి గెలిచిన హిందువులు బాధపడుతున్నారు అని దేవాదాయ శాఖ మంత్రి తన ముఖ్యమంత్రికి చెప్పాలి. ఆయన యాక్షన్ తీసుకునేలాగా ప్రయత్నం చేయాలి. కానీ ఎంతవరకు ఆయన నోరు మెదపలేదు ముఖ్యమంత్రి గారు. పక్కనే విజయనగరం వచ్చి కూడా ఆ ఖండించమైన శిరస్సు చూడడానికి కానీ, లేకపోతే మా ఐక్యత తెలియజేయడానికి కానీ కనీసం మేము చర్య తీసుకుంటామని చెప్పడానికి కూడా పక్కనే ఉన్న నెల్లిమర్లకు కానీ రాలేకపోయాడు. రామతీర్థాలకు కూడా రాలేకపోయాడు ఆయన. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం. దేవాలయాల ఆస్తుల్ని ప్రభుత్వం సొమ్ముతో తిరిగి నిర్మాణం చేయాలి. దళిత బహుజన ఉద్యమ నేత దివంగత కందుల ఆనందరావు తన జీవితాన్ని సామాజిక ఉద్యమానికి అంకితం చేశారని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి మాటూరు శ్రీనివాసరావు కొనియాడారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఏఐడిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం సవరణ చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జరిగిన ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టా రామచంద్రరావు, జీవీవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేసిన పోరాట యోధుడు శ్రీ కందుల ఆనందరావు గారు గత సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 7:30 పరమపదించారు. ఆయన లేని లోటు తీరంది.
ఆ మృతికి సంతాపం కృతజ్ఞతగా ఈ ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సంతాప కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణే కాదు, ఎక్కడున్న భారతదేశంలో ఎవరికి ఏం అన్యాయం జరిగినా, దళితులపై ఎన్నివంటి దాడులు జరిగినా ఇమీడియట్గా స్పందించిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో కందుల ఆనందరావు గారు. ఆయన దృష్టికి వచ్చినట్టునే ఆయన ఉద్యోగరీత్యా అసిస్టెంట్ కమిషనర్గా ఆంధ్రభవన్లో పనిచేస్తూ ఏఆర్డీఎఫ్ అనే సంస్థని స్టార్ట్ చేసి దానికి గౌరవాధ్యక్షులుగా ఉంటూ ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క రథాన్ని ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి నేను ఉన్నానని చెప్పి చేస్తూ అలాగే ఆంధ్రభవన్లో అంబేద్కర్ విగ్రహాన్ని స్టార్ట్ చేయడానికి కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిర్వీర్యం చేస్తే సుప్రీంకోర్టు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని భారత బంద్ పిలుపుని ఇచ్చి మొత్తం భారతదేశాన్ని అంతటినీ కూడా ఒక తాలూకు నిజమైన గడగడలాడించి దళితుల ఐక్యం చూపించి 13 మంది ప్రాణాలు కోల్పోయినా చలించక ఇమీడియట్గా దాని యొక్క చట్టాన్ని యథావిధిగా కొనసాగించడానికి మూల కారణం ఇలాంటి వారు కందుల ఆనందరావు గారు. తాలూకు ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆల్ ఇండియా దళిత ఫోరం విశాఖపట్నం అందరం కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కంకణం కట్టుకొని ఏమైతే ఏఆర్డీఎఫ్ కందుల ఆనందరావు గారి ఆశయాలు ఉన్నాయో దాన్ని మరి బేతల శోషణ గారు, అరే రాష్ట్ర అధ్యక్షులు మణిసింగమ్మ గారు వీళ్ళందరూ తాలూక దృష్టిలో పెట్టుకొని ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్తారని దానికి మనందరం కూడా అండదండలుగా ఉంటూ ఆయనకి తీసుకెళ్లిన రోజే వారికి సరైన నివాళులు అర్పించడం అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. నగర పరిధిలోని 15 వార్డు లబ్ధిదారులకు సీతమ్మ ధారలోని వార్డు కార్యాలయంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి నడింపల్లి రేవతి, కృష్ణరాజు దంపతులు చేతుల మీదుగా పట్టాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణరాజు మాట్లాడుతూ వార్డు పరిధిలో 800 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో లబ్ధిదారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 15 వార్డులో జగనన్న ఇల్లు పట్టాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 3 రోజుల పాటు 15 వార్డులో ఉన్నటువంటి సుమారుగా 1600 పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏపీటీ పద్మావతి గారికి, అలాగే మా సీఓ రమణి గారు, వీళ్ళందరూ కూడా వాలంటీర్సు, సచివాలయ సిబ్బంది అందరి కృషితో ఈరోజు పట్టాలు ఒక రూపుకొచ్చినవి. ఈరోజు సుమారుగా 800 మంది వరకు మేము పట్టాలు ఇచ్చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పండగ ఈరోజు జనవరి పండగలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో పండుగలు చూస్తారు, కానీ ఈరోజు ప్రతి మహిళ కూడా మా వార్డులో అయితే నిజమైన పండగ చేసుకుంటున్నారు. ఈ పండగను వాళ్ళందరూ దృష్టిలో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఈ పండగ జీవితంలో మర్చిపోలేమని వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పేదవాళ్ళకు ఒక గూడు కల్పించడం కోసం, పట్టాలు మా చేతితో ఇవ్వడం కోసం ఇస్తున్నామంటే చాలా ఆనందంగా, చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఇంతమంది దీవెనలు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఉంటాయని, వైఎస్ఆర్ పార్టీకి ఉండాలని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి మా వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియ. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న విజయనగర సామ్రాజ్య గజపతి వంశీయులైన అశోక్ గజపతి రాజుని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించడాన్ని ఖండిస్తూ క్షత్రియ యువత బీచ్ రోడ్లోని పీవీజీ రాజు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ యువకులు మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అతని స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అశోక్ గజపతి రాజు గురించి మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు. తక్షణమే అశోక్ గజపతి రాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే క్షత్రియ యువజన సంఘాలు ఏకమై ఉద్యమిస్తామని ఘాటుగా హెచ్చరించారు. క్షత్రియుల్లో 2 ఐకాన్స్ అండి, అల్లూరి సీతారామరాజు ఒకటి, 2వది అశోక్ గజపతిరాజు అండి. అల్లూరి సీతారామరాజుని దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా, అశోక్ గజపతిరాజు గారిని 1000 ఎకరాలు దానం చేసి 3 జిల్లాలకి విద్య, వైద్య, తిండికి ఆయన అన్ని విధాలుగా 3 జిల్లాలకి సహకరించిన వ్యక్తిగా ఆయన గౌరవిస్తామండి. ఎప్పుడు ఐకాన్గా ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడు అలాంటి వ్యక్తి మీద వెల్లంపల్లి చేసిన ఏకవచనంతో దుర్భాషలాడిన అలాంటి వ్యక్తి మీద
ఏకవచనంతో మాట్లాడినందుకు మేము క్షత్రియ యువత పత్రి పెద్దలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం అండి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు మన పోస్ట్పాటి అశోక్ గజపతిరాజు గారి మీద ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి నిరసనగా మేము నిరసన తెలపడానికి ఈ కార్యక్రమం చేపట్టామండి. అల్లు సీతారామరాజు గారు ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. పోస్ట్పాటి అశోక్ గజపతిరాజు గారు కొన్ని వేల ఎకరాలు దానం చేసిన వ్యక్తి, మహావ్యక్తి అయిన అటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడటం ఎప్పుడు జరగలేదు. ఇప్పటి వరకు అటువంటి వ్యక్తిని ఎవరో ఏకవచనంతో మాట్లాడరు. ఎటువంటి పెద్దవాళ్ళు అయినా సరే దేశ ప్రధానులు కూడా ఆయన అంటే గౌరవంతో మాట్లాడతారు, మర్యాద ఇచ్చి మాట్లాడతారు. ఇటువంటి మర్యాద తెలియని వ్యక్తులు మంత్రి పదవులు రావడం మనం దురదృష్టకరం. అందుకే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అవ్వాలంటే విద్యార్హత ఉండాలండి. విద్యార్హత లేకపోతే సంస్కారం రాదు. సంస్కారం కావాలంటే విద్య ఉండాలి. ఆ విద్య లేదు, సంస్కారం లేదు. అందుకే ఆ సంస్కారం లేని మనిషి ఆ విధంగా మాట్లాడాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వెంటనే మా అశోక్ గజపతిరాజు గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి తీరాలి. ఆయన్ని మంత్రివర్గం నుంచి కూడా అటువంటి వ్యక్తిని బర్త్రాఫ్ చేస్తే గవర్నమెంట్ కూడా సవ్యంగా సాగుతుంది. అవన్నీ ఆలోచించుకుని చేస్తే మంచిదని మేము డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. గుర్రంపాలెంలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గుర్రంపాలెంతో పాటు గవరపాలెం, గొరపల్లి, జంగాలపాలెం పంచాయతీ పరిధిలోని 450 మందికి ఒకేసారి పట్టాలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని అదీప్రాజు అన్నారు. 1,69,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశామన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా కనకరాజు, గొరపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 650 నిజంగా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటువంటివి రెండు కళ్ళుగా ఇవాళ పయనిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. మరి ముఖ్యంగా ఇళ్ల పట్టాల కార్యక్రమం, మరి గత కొన్ని ఏళ్ళుగా సొంత ఇల్లు లేక అద్దిల్లు ఉంటూ అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రలో వాళ్ళ తాలూకా కష్టాలని ఇబ్బందుల్ని చూసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో సొంత ఇల్లు అనేటువంటి లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో, సంకల్పంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైచలకు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మన వైకుంఠ ఏకాదశి నాడు, క్రిస్మస్ నాడు మొదలుపెట్టడం మనందరికీ కూడా చూసాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏ గ్రామం వెళ్ళినా సరే పెద్ద ఎత్తున మరి లబ్ధిదారులు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి గ్రామంలోనే కూడా కనబడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవాళ కేవలం ఇక్కడ మన గుర్రంపాలెంలో గుర్రంపాలెం, గవరపాలెం, గొరపల్లి, జంగాలపాలెం ఈ 4 పంచాయతీలకి సంబంధించి సుమారుగా 450 మందికి వాళ్ళు ఒకే ఇవాళ ఒక్కసారిగా మరి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా సుమారుగా 1,69,00,000 విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఓపెనింగ్లు, శంకుస్థాపనలు కూడా చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా మరి ముందుకు దూసుకువెళ్తున్నాం అనుకుంటే తెలియజేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలి, క్షత్రియ సంఘాల డిమాండ్. నలుగురు మావోయిస్టుల లొంగుబాటు, వివరాలు వెల్లడించిన డీఐజీ రంగారావు. దేవాలయాలపై దాడులకు సీఎం, డీజీపీలదే బాధ్యత, ధ్వజమెత్తిన టీడీపీ నేత అయ్యన్న. మూగ జీవాలపై మమకారం, దాతృత్వాన్ని చాటుకుంటున్న నగర యువత. రోడ్డెక్కిన నర్సింగ్ స్టాఫ్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.